హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తుంటే ఎప్పటికప్పుడు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఇక టాప్ 1 ప్లేస్, లీస్ట్ ప్లేస్ తప్ప మిగతా ప్లేసెస్ అన్ని కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నాయి. అంటే ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారనేది కన్ఫర్మ్ గా చెప్పలేము. ఈ వీక్ జరిగిన సెకండ్ టాస్క్ లో గౌతమ్ అమర్దీప్ ని ఓడించి యావర్ ప్రశాంత్ అయితే విన్ అయ్యారు. సో వీరిద్దరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్న కారణంగా వీరిద్దరిని నాలుగో పౌరస్త్ర సాధించడానికి కంటెంటర్స్ గా ప్రకటించారు బిగ్ బాస్. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ప్రియాంక కూడా డేంజర్ జోన్ లోకి వచ్చిందని చెప్పాను. సో ఈ రెండు పోల్స్ లో చూసినట్లయితే ప్రియాంక అయితే ఫిఫ్త్ ప్లేస్ లో కనిపిస్తూ ఉంది. కానీ 1 or 2 ప్లేస్ లో తను డేంజర్ జోన్ లో కనిపించినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద సైట్స్ లో అయితే 3rd ప్లేస్ లో గౌతమ్ కృష్ణకి గట్టి పోటీ ఇస్తుంది. వీరిద్దరికైతే పోటాపోటీగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్ లో యావర్ ఉన్నాడు. హౌస్ లో కూడా తను ఏ టాస్క్ గివప్ ఇవ్వకుండా ఆడటంతో తనకైతే ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే శుభశ్రీ ఉంది. శుభశ్రీకి నిన్నటి ఎపిసోడ్ తో ఓటింగ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక 3rd ప్లేస్ విషయానికి వస్తే ప్రియాంక అయితే మోస్ట్ ఆఫ్ ద సైట్స్ లో 3rd ప్లేస్ లో ఉన్నప్పటికీ గౌతమ్ కృష్ణ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. కొన్ని సైట్స్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. అంటే 3-4 ప్లేసెస్ ని వీరిద్దరూ షేర్ చేసుకుంటున్నారు. ఇక 5-6 ప్లేసెస్ లో తేజ, రతిక వీరిద్దరే మోస్ట్ ఆఫ్ ద సైట్స్ లో ఉన్నారు. సో వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. మోస్ట్లీ రతికానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగొచ్చు. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉన్న ఓటింగ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.